తూర్పు గోదావరి జిల్లా జగంపేట మండలం రామవరం గ్రామం పురుషోత్తపట్నం ఫేస్ 2 దగ్గరలో పోలవరం కాలువకి గన్నుపడింది. ఆ నీరంతా సమీపాన ఉన్న పుష్కర కాలువలోకి వెళ్లి పుష్కర కాలువ కూడా గన్నిపడే ప్రమాదం తలపిస్తోంది. రామవరం గ్రామ ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన రైతులు స్థానిక నాయకులు మాట్లాడుతూ పోలవరం కాలువ నిర్మాణమై 10 సంవత్సరాలు పూర్తయిందని, గత 3 సంవత్సరాలుగా ఒకే చోట కాలువ గండికి గురవుతోందని, దానివల్ల ప్రజలు భయాందోళనకు గురై ఎప్పుడు ఏం జరుగుతుందనే భయంతో రాత్రులు నిద్ర పట్టడం లేదని వాపోయారు. నిన్న అందరూ కలిసి ఇరిగేషన్ వారి సహకారంతో వాలంటరీగా ఏర్పడి గండి పడకుండా చర్యలు తీసుకుంటామంటే వారు అలసత్వం ప్రదర్శించారని, దానివల్ల ఈ గండి పడిందని, ఊరంతా పలుపు ప్రాంతంలో ఉన్న కారణంగా ఊళ్ళోకి ప్రవేశిస్తే ఊరు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని, వెంటనే తీసుకొని శాశ్వత పరిష్కారం చూడాలని అన్నారు. అలాగే పోలవరం కాలువ వెంబడి మట్టిని ట్రాక్టర్లు జేసీబీలు లారీల ద్వారా తరలిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోకపోతే పోలవరం కాలువ గట్ల మాయమై ఇలాగే గండ్లు పడతాయని అన్నారు. నా పేరు జ్యుతిక నాగేశ్వరరావు, జగ్గంపేట మండలం రామవరం గ్రామం. అది నేను రిపబ్లికన్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇటీవల కురిసిన 3 రోజుల వర్షం కారణంగా మరి పుష్కర కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ గండి కొట్టి రామవరం గ్రామం మీద పడేటువంటి పరిస్థితి ఉంది. చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. మరి గతంలో ఒకసారి ఇదే కాలువ గండి కొట్టింది. అప్పుడు కూడా మేము అధికారులకి చెప్పాం, కానీ ఎవరో కూడా పట్టించుకోకుండా నిమ్మక నీరు ఎత్తినట్టుగానే ఉండి తాత్కాలికంగా పనులు చేశారే తప్ప శాశ్వతమైన పరిష్కారం దానికి చూపించలేకపోయారు. ఇప్పటికీ కూడా ఈ పుష్కరంలో మట్టిని అనేక మంది తవ్వుకుని పోతూ అధికారులు వాళ్ళ ఇష్టానుసారంగా మట్టిని తవ్వుకుని అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఇటువంటి వర్షాలు వచ్చినప్పుడు మరి దాన్ని ఎందుకు మరి పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయలేకపోతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మా రామవరం గ్రామం అంతా కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. మరి మేమంతా చచ్చిపోవాలా ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. జనాలంతా కూడా బిక్కు బిక్కుమంటూ మరి గుండెల మీద చేతులు వేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు రామవరంలో ఏర్పడింది. ఇంతవరకు కూడా ఒక్క అధికారి కూడా వచ్చి దీన్ని పరిశీలించిన పాపములు కూడా పోలేదు ఇంతవరకు కూడా. మరి మేము మా పార్టీ తరఫున మేము కోరుకునేది ఒకటే, ఈ రామవరం గ్రామంలో ఏదైతే పుష్కర కాలం ఉందో దాన్ని పటిష్ట గట్టిగా ఏర్పాటు చేయాలి. జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన పోలవరం కెనాల్ నిన్న సాయంత్రం ఈడు ఆ ప్రాంతంలో గండి కొట్టడం జరిగింది. ఈ నీరంతా ప్రవహించి పుష్కరకాలు కలుతుంది. పుష్కరకాలు పొంగి పర్లిపోయి గండి కట్టే పరిస్థితి ఏర్పడింది. రాత్రి తెల్లవారులు కూడా రామవరం జన గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ గుండెల మీద చేసి పడుకున్నారు. ప్రతి ఒక్కరు చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది రాత్రి తెల్లవారులోని. అలాగే ఇప్పుడు తక్షణమే ఇప్పటికీ దీనికి సంబంధిత అధికారులు కానీ దీని కాలమే జీవో డీఓ గారు కానీ ఎవరి పరిస్థితి ప్రస్తుతానికి ఇక్కడికి ఎవరూ రాలేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎవరు ముందుకు రాలేదు ఇప్పటివరకు. తక్షణమే ప్రతి ఒక్కరూ దీనికి సంబంధిత అధికారులు వచ్చి ఈ సమస్యను పరిష్కరించాలి. ఒకవేళ పరిష్కరించిన ఎడల ఊరంతా మునిగిపోవడం ఖాయం. పుష్కరకాలం గండి కొట్టిందంటే గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది గురవుతారు. అందుచేత తక్షణమే ఇక్కడికి వచ్చి దీన్ని పరిష్కరించాలి. అలాగే గత సంవత్సరం కూడా ఈ ఇబ్బంది జరిగింది, ఈ సమస్య వచ్చింది. అప్పుడు కూడా దీన్ని తాత్కాలికంగా ఏదో దీన్ని చూసి చూడటం వదిలేశారు తప్ప పూర్తి స్థాయిలో దీన్ని ఎవరూ కూడా పట్టించుకోలేదు. కానీ దీన్ని ఇలాగే వదిలేస్తే ఎవరూ కూడా మేము ఎవరూ కూడా చేతులు కట్టు కూర్చోము. అవసరమైతే రోడ్ల మీదకి వస్తాం, మేము వచ్చి మేము మాట్లాడతాం, కూర్చుంటాం, నిరసన తెలియజేస్తాం. అంతే తప్ప జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి. మాది నా పేరు రావుల గణేష్ రాజా. మాకు సుమారుగా పోలవరం కాలువ మరియు పుష్కర కాలువ రెండు కూడా మా గ్రామం నుంచి 3 కిలోమీటర్ మేర ప్రవహించడం జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇదే సమయంలో వర్షాకాలం సమయంలో ఒకే చోట గండి కొట్టడం అనేది జరుగుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం గవర్నమెంట్ ఇరిగేషన్ అధికారుల యొక్క నిర్లక్ష్యమనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ సరైనటువంటి నిర్ణయం తీసుకుని ఇక్కడ ఈ రోడ్డు హైట్ చేయనప్పుడు ఇలాంటి పరిస్థితులే పునరావృతం అవుతూ ఉంటాయి. నిన్న గ్రామస్తులందరూ వాలంటీర్గా చేయడానికి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం అనేది ఆశాస్పదం. సుమారుగా 10 సంవత్సరాల నుంచి కాలువ కన్స్ట్రక్షన్ మొదలవుతూ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి ఒకే చోట గండి పడుతూ ఉంది. ఈ గండి పడడం వల్ల రామవరం గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా బర్రి భయంతులకు గురయ్యి రాత్రి తెల్లవారులు కూడా నిద్ర లేకుండా
కంటిమీద కునుకు లేకుండా గ్రామస్తులందరూ కూడా గడపడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ మరియు ఇరిగేషన్ అధికారులు కూడా సరిగా స్పందించి సరైన నిర్ణయం తీసుకుని రామవరం గ్రామంలో ఉన్నటువంటి ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారు కూడా రీసెంట్గా ఏలేశ్వరం మీదుగా ప్రయాణిస్తూ ఉన్నారు. దయచేసి కలెక్టర్ గారు కూడా వచ్చి ఈ యొక్క సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారని గ్రామస్తులందరం కూడా కోరుకోవడం జరుగుతుంది.